అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈరోజు వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలతో నా మార్నింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. మార్నింగ్ డైలీ అయితే 5కి లెగుస్తాను. ఇక్కడ స్కూల్ టైం అయితే చేంజ్ అయింది కాబట్టి 4:30కి లెగిసాను. సో మార్నింగ్ విండోస్ అయితే ఓపెన్ చేస్తాను. నైట్ అంతా క్లోజ్ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ ఎయిర్ కోసం విండోస్ అయితే ఓపెన్ చేస్తాను. విండోస్ ఓపెన్ చేసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళి వాటర్ అయితే వేడి చేసుకుంటాను. సో మార్నింగ్ లెగ్గానే వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. వాటర్ అయితే మార్నింగ్ లెగ్సినప్పుడే అని కాకుండా పనిచేస్తూ మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉంటాను. ఇక్కడ హెల్పింగ్కి ఎవరు ఉండరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి. నేను ఇంట్లో ఏ టూ చెట్ వర్క్స్ అన్నీ చేస్తూ మళ్ళీ కిట్స్ని కూడా మేనేజ్ చేయాలి. అందుకే నేను పిల్లలు లెగ్గకముందే కొన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటాను. నాకు మార్నింగ్ ఈజీగా వర్క్ చేసుకోవడానికి నైటే గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. నైట్ ఏమాత్రం బతికించినా సరే మార్నింగ్ రన్నింగ్ అయిపోతుంది. అందుకే నైటే కొన్ని పనులు చేసి పెట్టుకుంటాను. నైట్ కడిగిన గిన్నెలను అయితే ఎక్కడోక్కడ మార్నింగ్ లెగ్ కానీ సర్దేసుకుంటాను. ఆ తర్వాత ఈ ట్రేలో ఉన్న వాటర్ని అయితే రోజు క్లీన్ చేసేస్తాను. కిచెన్లో నాకు ఎక్కడైనా తడి ఉంటుందంటే ఈ గిన్నెల స్టాండ్ దగ్గరే ఉంటుంది. అక్కడ మాత్రం తడి లేకుండా రోజు క్లీన్ చేసేస్తాను. ఆ తడి అక్కడ క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. డైలీ మార్నింగ్ లెగ్గానే 15 మినిట్స్ నాకు టైం స్పెండ్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ 30 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. గిన్నెలు సర్దేయగానే వెంటనే ఇల్లును కూడా తుడిచేస్తాను. మొత్తము ఇల్లును మొత్తం తుడిచడానికి 15 మినిట్స్ టైం అయితే పెట్టుకుంటాను. ఆ 15 మినిట్స్లో ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాను. మార్నింగ్ రొటీన్ అయితే స్కూల్ టైంలో ఈ విధంగా ఉంటుంది. హాలిడేస్ టైంలో అయితే కొంచెం లేట్గా లెగిసినా సరే వర్క్ అయితే ముందుగానే ఫినిష్ చేసుకుంటాను. పిల్లలు లెగకముందే ఇల్లు క్లీన్గా చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు లెగిసిన వెంటనే అయ్యో క్లీన్ చేయాలి అన్న హడావిడి లేకుండా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసేస్తాను. నా వీడియోలో కిడ్స్ ఫుడ్తో పాటు కిడ్స్ని నేను ఎలా మేనేజ్ చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు ఇంట్లో ఎవరైనా హెల్పర్ ఉన్నారు అంటే ఈ వాషింగ్ మిషనే పెద్ద హెల్ప్ అన్నమాట. అసలు వర్క్ చాలా తగ్గిపోతుంది. ఇంకా మార్నింగ్ లెగ్గానే బట్టలన్నీ ఇందులో వేసేస్తాను. నా పనులన్నీ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మోహిత్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు మోహిత్ స్కూల్ బాక్స్లోకి వాఫెల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాఫెల్స్ కోసం పొటాటోను అయితే ఉడికించుకోవాలి. దానికోసం ఓవెన్లో అయితే పొటాటోను పెట్టి 4 మినిట్స్ టైం సెట్ చేసుకున్నాను. ఆ 4 మినిట్స్లో పొటాటో అయితే ఉడికిపోతుంది. పొటాటో ఉడికేలోపు నేను వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకుంటాను. వాఫెల్స్ చేయడం కోసం నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వీట్ బ్రెడ్ తీసుకున్నాను, వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. వీట్ బ్రెడ్ అయితే హెల్దీ కాబట్టి వీట్ బ్రెడ్ తీసుకున్నాను. ఉడికించిన పొటాటోని మెత్తగా చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ కాలీఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని దాన్ని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. వాఫెల్స్కి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక స్లైస్ మీద రెడీగా చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి. చాలా కొంచెంగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వాఫెల్స్ కదా చేసేది, అందుకే స్టఫింగ్ అయితే కొంచెమే ఉండాలి. స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఒక చీజ్ స్లైస్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని ఆ స్టఫింగ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టఫింగ్ మీద చీజ్ స్లైస్ పెట్టిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద టమాటా కెచప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కెచప్ పెట్టిన బ్రెడ్ స్లైస్ని స్టఫింగ్ మీద పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్కి 2 సైడ్స్ కూడా బటర్ని అయితే అప్లై చేసుకోవాలి. వాఫెల్స్ మిషన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అందులో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. బ్రెడ్ పెట్టిన ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ వాఫెల్స్ మిషన్ని టర్న్ చేసుకోవాలి. బ్రెడ్ రెండు వైపులా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనకి వాఫెల్స్ అయితే రెడీ అయిపోతాయి. వాఫెల్స్ రెడీ అయ్యేలోపు ఈరోజు స్కూల్ బాక్స్లోకి కుకుంబర్ అయితే కట్ చేస్తున్నాను. నా దగ్గర టైం ఉంటే ఫ్రూట్స్ని డిఫరెంట్గా కట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే నార్మల్గా పెట్టేస్తాను. కుకుంబర్ని పీల్ చేసిన తర్వాత ఫోర్క్ తోటి వీడియోలో చూపించే విధంగా చేస్తే అది కొంచెం డిఫరెంట్ షేప్లో అయితే రెడీ అవుతుంది. వాఫెల్స్ తినగానే హెవీగా అనిపిస్తుంది కాబట్టి కుకుంబర్ పెట్టాను.
మోహిత్ ఎంత క్వాంటిటీ అయితే తింటాడో అంత క్వాంటిటీ మాత్రమే బాక్స్లో పెడతాను. నేను కుకుంబర్ కట్ చేసేలోపు వాఫిల్స్ కూడా రెడీ అయిపోయింది. వాఫిల్స్ చల్లారేలోపు బాక్స్లో టమాటో కెచప్ అయితే పెట్టేస్తున్నాను. మనకి కావాలి అంటే వాఫిల్స్ని కట్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు ఈజీగా తినే విధంగా, లేదంటే ఎలా ఉందో అలాగే పెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్ తోటి ఈరోజు స్కూల్ బాక్స్ అయితే హెల్తీగా రెడీ అయిపోయింది. ఎందుకు అంత తొందర లేచావు ఈరోజు చెప్పు. నిహాల్ అయితే డైలీ వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత లెగుస్తాడు, కానీ ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా లెగిశాడు. నిహాల్ తొందరగా లెగిస్తే నా మార్నింగ్ ఇంకా బిజీ బిజీగా అయిపోతుంది. ఇక్కడ వర్క్ చేసుకుంటూ అక్కడ నిహాల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. మోహిత్కి స్కూల్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగే 5 to 5:45 నా వర్క్ ఫినిష్ అయిన వెంటనే 5:45 to 6:15 మొత్తం కుకింగ్ అంతా ఫినిష్ చేసేస్తాను. ఆ తర్వాత మాత్రమే మోహిత్ని లేపుతాను. ఈరోజు నిహాల్ కూడా తొందరగా లెగిశాడు కాబట్టి నిహాల్కి అయితే ఇడ్లీ పెట్టేశాను. మార్నింగే మోహిత్ కొంచెం ఫుడ్ తినేసి స్కూల్కి వెళ్తాడు. వాడికి ఎంత కావాలి అంటే అంతే ఫుడ్ పెడతాను. మొత్తం స్టమక్ అంతా ఫుల్ చేసి మాత్రం స్కూల్కి పంపించాను. కొన్నిసార్లు మార్నింగ్ నట్స్ తింటాడు, కొన్నిసార్లు పాలు తాగేసి వెళ్తూ ఉంటాడు, కొన్నిసార్లు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. కుకింగ్ అయినా సరే పని అయినా సరే తొందరగా ఫినిష్ చేయడానికే చూస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. నేను ఇంకా కుకింగ్లో వర్క్లో బిజీ అయిపోతే పిల్లల్ని చూడడానికి టైం సరిపోదు. అందుకనే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యే విధంగానే చూసుకుంటాను. మోహిత్ లెగిసే లోపే మొత్తం కుకింగ్ అంతా ఫినిష్ అయ్యే విధంగా చూసుకుంటాను. మోహిత్ లెగిసినప్పటి నుండి ఇంకా స్కూల్కి వెళ్ళేంత వరకు ఏ వర్క్ అయితే పెట్టుకోను. ఎందుకంటే మోహిత్ నిద్రలో లెగుస్తాడు, అసలు ఆడిని యాక్టివ్ చేస్తూ ఉంటాను అనమాట. లేదంటే ఇలా డల్గానే ఉంటాడు, ఇంకా నిద్రమత్తులోనే ఉంటాడు. అందుకని నిహాల్ అయితే ఇక్కడ వాటర్ తాగుతున్నాడు. రోజు అయితే నేను తాగిపించాలి. ఈ మధ్య వాటర్తో ఆడటం స్టార్ట్ చేశాడు. వాడికి తాగుతూ అలా ఆడుకోవటం నచ్చింది. మోహిత్ అయితే రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. నేనైతే ఆ లోపు బ్యాగ్ మొత్తం సర్దేస్తాను. ఏది మర్చిపోయినా సరే మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, అందుకని మొత్తం బ్యాగ్లో అయితే సర్దేస్తాను. మోహిత్ని స్కూల్లో వదిలేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ డ్రయర్లో వేసేస్తున్నాను. ఇంకా దీన్ని ఇంకా ఆరపెట్టే అవసరం లేదు, అదే మొత్తం ఆరపెట్టేస్తుంది. ఇంకా మనం డైరెక్ట్గా తీసుకొని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రమే బట్టల్ని డ్రయర్లో వేస్తాను, లేదంటే బయట ఎండకే ఆరపెట్టేస్తాను. మోహిత్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నిహాల్ నేను కూర్చొని ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాము. ఈ మధ్య నిహాల్కి అయితే వాడంతల వాడే తినే విధంగా ఫుడ్ తినే విధంగా ట్రై చేస్తున్నాను. స్నాక్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే నిహాల్ చాలా ఇష్టంగా తినేస్తాడు. ఫుడ్ విషయంకి వచ్చేసరికి దాన్ని టచ్ చేయడం మనమే తినిపించాలి, వాడు తినే విధంగా ట్రై చేస్తున్నాను. మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా కొంచెం సేపు బాల్కనీలో అయితే టైం స్పెండ్ చేస్తాము. మళ్ళీ మోహిత్ స్కూల్ నుండి వచ్చేంత వరకు నేను ఎక్కువ ఏమీ వర్క్ అయితే చేసుకోను, ఎందుకంటే నిహాల్తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. మా నాన్నకి మొక్కలు అంటే చాలా ఇష్టము. మా నాన్నని చూస్తే నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. పెంచుతూ ఉంటాను బాల్కనీలో. ఇంట్లోకి కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే పెంచుతున్నాను. నాకు అంత టైం లేదు, ఎందుకంటే పిల్లల్ని కూడా మేనేజ్ చేయాలి కదా, అందుకని కొన్ని మాత్రమే పెంచుతున్నాను.
మన చేతితో వేసిన మొక్కల్ని తీయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే ఇంకా అసలే నచ్చదు, కానీ ఎప్పుడైనా తీయాల్సిందే కదా, అందుకనే నేను ఇంకా తీసేస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ కొత్తిమీర, ఈ బాస్కెట్ అంతా కొత్తిమీరకే పెట్టేశాను. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తిమీరని ఇందులో గ్రో చేస్తూ ఉంటాను. ఇంకా రాబోయే వీడియోస్లో గార్డెనింగ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో పెంచిన కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉండటమే కాకుండా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది, నాకైతే బాగా ఇష్టం. కొత్తిమీర అంతటినీ ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర అయిపోయేలోపు మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ అది గ్రో చేస్తూ ఉంటాను. ఈ వెజిటబుల్స్ కట్ చేసేది డైలీ అయితే ఉండదు, అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది. ఈ కొత్తిమీర అంతటిని బాక్స్లో పెట్టిన తర్వాత టిష్యూ పేపర్ కాకుండా నేను కాటన్ క్లాత్ని మాత్రం యూస్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా కాటన్ క్లాత్ యూస్ చేయడం వల్ల కూడా వెజిటబుల్స్ చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నా డైలీ మార్నింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.